హాయ్ ఫ్రెండ్స్, కిట్టు రుచులకు స్వాగతం. ఈరోజు రెసిపీ క్యాప్సికమ్ బజ్జీ. క్యాప్సికమ్ బజ్జీ తయారీ విధానము, వాటికి కావలసిన పదార్థాలు మనం ఇప్పుడు చూద్దాం. క్యాప్సికమ్ బజ్జీకి కావలసిన పదార్థాలు: ఆయిల్ ఫ్రైకి సరిపడ, ఒక క్యాప్సికమ్. ఇంకా మీకు కావాలంటే నేను ఒక క్యాప్సికమ్తోనే చేస్తున్నాను. తర్వాత ఆనియన్స్, కొత్తిమీర, కారం, ఒక కప్పు శనగపిండి, ఒక కప్పు శనగపిండి, సాల్ట్ రుచికి సరిపడ. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. క్యాప్సికమ్ని ముందుగా కట్ చేసుకోవాలి. క్యాప్సికమ్ని ముందుగా కట్ చేసుకోవాలి. ఇలా ఫోర్ పార్ట్స్గా తీసుకుంటున్నాను క్యాప్సికమ్ని. ఈ విధంగా కట్ చేయండి. 4 భాగాలుగా తీసుకున్నాను. ఇప్పుడు ఈ పార్ట్ని కూడా తీసేస్తున్నాను. నచ్చేవాడు అది కూడా ఉంచుకొని చేసుకోవచ్చు. ఈ విధంగా నీట్గా చేసుకోవాలి. 4 పార్ట్స్గా డివైడ్ చేసి నీట్గా 4 పార్ట్స్గా కట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ప్రిపరేషన్ చేసుకున్నాం, అంటే శనగపిండిని ఎలా కలుపుకోవాలి, దీన్ని ఎలా దాంట్లో స్టఫ్ చేయాలి అనేది చూద్దాం. మనం దీన్ని ఇప్పుడు పక్కన పెడుతున్నాను. ముందుగా ఒక బౌల్ తీసుకున్నాను. ఇందులో శనగపిండిని యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత సాల్ట్, ఇందులో సాల్ట్ కూడా వేసాను. తర్వాత కారం, స్పైసీ కోసం కారం. ఆల్రెడీ క్యాప్సికమ్ కొంచెం స్పైసీగానే ఉంటుంది కాబట్టి తక్కువగా వేసుకుంటాను. నెక్స్ట్ ఇప్పుడు వాటర్ తీసుకొని మనం దీన్ని కలుపుకోవాలి బాగా. పకోడీకి ఏ విధంగా కలుపుకుంటే బాగుంటుంది అనేది అలా మనం కలుపుకుందాం. బాగా కలిసే విధంగా బాగా ఉండలు లేకుండా మనం చూసుకోవాలి. కలిసే విధంగా చూసారా ఎంత బాగా కలిసిందో. మీరు ఈ విధంగా కలుపుకోవాలి. కొంచెం జారైనా పర్వాలేదు. ఇప్పుడు మనం బజ్జీ వేసేటప్పుడు బజ్జీని తీసుకోండి. ఇలా ఈ విధంగా ముంచి మొత్తం బజ్జీ మొత్తం పట్టే విధంగా ఇలా ఇప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. మనం ఎలా చేసుకున్నామని చూద్దాము. ఇది
దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకుంటున్నాను, ఫ్రై చేసేటప్పుడు మీకు చూపిస్తాను. అలాగే ఆనియన్స్ దేనికోసం అంటే సన్నగా కలుపుకోవాలి ఆనియన్స్ ఈ విధంగా. ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత నిమ్మకాయ చెక్కను కూడా ఉంచుకోవాలి. ఈ మూడు దేని కోసం అంటే ఈ ఫ్రై అయిన తర్వాత దీనిపైన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర గార్నిష్ చేసుకొని నిమ్మకాయ చెక్క పెంచుకొని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మీకు ఎలా ఫ్రై చేసుకోవాలనేది మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు మనం క్యాప్సికమ్ బజ్జీ ఎలా వేసుకోవాలో చూద్దాము. దీన్ని బెంగళూరు మిర్చి అని కూడా అంటారు. స్టవ్ పైన కడాయి పెట్టి ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత వాటిని దీంట్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మనం దాంట్లో వేసుకొని ఎలా మిర్చి బజ్జీని వేసుకోవాలి. మళ్ళీ బ్రౌనిష్గా మారింది కాబట్టి టర్న్ చేసుకోండి. ఎందుకంటే అటు కూడా రివర్స్లో మనకి బాగా వేగాలి కదా. ఈ విధంగా గోల్డ్ కలర్లోకి వస్తే చాలు ఇంకా తీసేయడం.